ఓకే పిల్లలు అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా ఏం చేయాలి ప్రార్థన చేయాలంటే వెరీ గుడ్ జాయ్ నీళ్ళు భలే నీళ్ళు అంటే సరే ఓకే అందరు కూడా నీళ్ళు అని చేయాలా 1 2 3 మహోన్నత మహిమ కలిగిన తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించడానికి కృపను బట్టి మీకు వందనములు పేరు వచ్చిన ప్రతి చిన్న బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు ఈ రోజు వాక్యం చెప్పబోతున్న అతను బట్టి నీకు వందనములయ్యా నీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు ఇంకా రావాల్సిన వారందరూ కూడా త్వరపడి రావడానికి సహాయం చేయండి తండ్రి నీకు వందనములు ఈ దినం తండ్రి ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో తండ్రి తన వారందరికి కావాల్సిన జ్ఞానంతో మీరు నింపండి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న మరి శాలే మనని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మీ యొక్క జ్ఞానంతో పరిశుద్ధాత్మ నింపుదలతో అవడాన్ని అలంకరించుకుని ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయగలిగినట్లుగా సహాయం చేయండి సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ దినం యొక్క కార్యక్రమం అంతటి నీ పాదముల కింద పెట్టుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 క్రైస్తవుల పిల్లలు అందరూ లెక్కుచున్నాం చక్కగా ఉన్నారా బిన్ని మిన్ని నీదే ఆలస్యం అక్క సూపర్ అయితే సూపర్ మిన్ని మిన్ని ఒక లైట్ ఆఫ్ చేయి పై లైట్ ఆఫ్ చేసి చూద్దాం ఈ రోజు మరికొంచెం తగ్గించమ్మా మిన్ని మరీ డార్క్ అయిపోయిందిలే పూల వేసి పర్లే పర్లేదమ్మా కాబట్టి కొంచెం ముందుకు నువ్వు రాగలిగితే బానే ఉంటది కానీ ముందుగా వెనక్కి వెళ్ళి చూద్దాం కొంచెం వెనక్కి వెళ్ళు అంకుల్ వెనకకి వెళ్తే మొత్తం కట్టయిపోద్ది అంకుల్ ఎందుకంటే లైట్ కింద నుంచి చెల్లి రైట్ లైట్ ఫ్రంట్ నుండి లైట్ వస్తే తనకి బాగుంటది ఆయన టాప్ నుంచి కాకుండా అవును అంకుల్ పిల్లలు నిన్న నేర్చుకున్న పాఠం మనం అందరం చేసేద్దాం వచ్చేయండి కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు మీరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి గబగబ వాస్క వన్ మంచి పిల్లలు కదా వెరీ గుడ్ సూపర్ పిల్లలు వెరీ నైస్ చిన్నవాడు దావీదు యేసు సహచరి నాది కూడా ప్రభుకు నచ్చు హృదయ వైఖరి లోకమందు లొంగిపోవు చెల్లి తమ్ముడు
లోక స్థితిని విడిచి యేసు గొర్రెగా మారు మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మంచి నేనాయన గొర్రెని మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మంచి నేనాయన గొర్రెని పిల్లలు ఎలా చేశారు తెలుసా వాళ్ళే చేశారు పిల్లలు సూపర్ చేశారు వండర్ఫుల్ కొత్త పాటలకు వెళ్దామా రెడీగా ఉన్నారా ఆర్ యు రెడీ ఓ yes yes Jesus సూపర్ సిద్ధమా యేసు పిలుపు నీవు విన్నావా హే గ్లో నీకు చెప్పాలా యేసు కొరకు నీవు సిద్ధమా నీవు సిద్ధమా యేసు పిలుపు నీవు విన్నావా హే గ్లో నీకు చెప్పాలా యేసు కొరకు నీవు సిద్ధమా సమూయేలులా పిల్లలు బాగుందా పాట మీ పరిచయం ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు పిల్లలు నడుస్తుంది కదా ముందుకి పౌరులాలే ఆయన జీవితాన్ని ఎలా గడిపాడో మనం కూడా మన జీవితంలో ఆయన పరిచర్యలు గొప్పగా వాడుకోవాలి బిడ్డ ఓకేనా మళ్ళీ ఇంకోసారి చేద్దామా ఆర్ యు రెడీ ఓ yes yes Jesus సూపర్ సిద్ధమా యేసు పిలుపు నీవు విన్నావా హే గ్లో నీకు చెప్పాలా యేసు కొరకు నీవు సిద్ధమా నీవు సిద్ధమా యేసు పిలుపు నీవు విన్నావా హే గ్లో నీకు చెప్పాలా యేసు కొరకు నీవు సిద్ధమా సమూయేలులా సూపర్ పిల్లలు వండర్ఫుల్
వండర్ఫుల్ నైన్ సూపర్ ఓవర్ టు ప్రజలక్క థ్యాంక్ యూ సో మచ్ మిన్నీ అక్క సూపర్ చేశారు పిల్లలు యాక్షన్ సాంగ్ ఓకే సరే పిల్లలు మీ హోంవర్క్స్ తో రెడీగా ఉండండి అమ్మో చాలా వచ్చాడు ఈ రోజు వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అందరిని చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఓకే స్పాట్ లైట్ ఆరన్ చేయలేదా ఓకే నాన్న రేపు ట్రై చేయి ఆకాష్ ఏం వెరైటీ చేసాడో పెయింటింగ్ నేర్పించట్లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ ఆకాష్ ఈ రోజు నువ్వేం చేయాలంటే ఒకవేళ అంత హోంవర్క్ అంతా అయిపోయిందంటే ఏమన్నా ఒక 2 మినిట్స్ గ్యాప్ ఉంటా 2 మినిట్స్ లో నువ్వు చేసిన డ్రాయింగ్ మనం అడిగాం కదా అది ఊరికే అవుట్లైన్స్ అట్లా చెప్తే అలా చేయాలి మా పిల్లలందరూ నేర్చుకుంటారు సరేనా అవి దగ్గర పెట్టుకో ఒకవేళ టైం ఉంటే గనక నీకు 2 మినిట్స్ ఇస్తాం అలా కాదు పనిగా పర్టికులర్ గా టైం ఇచ్చే రేపు లేకపోతే ఎప్పుడు అని ఈ రోజు ఎందుకంటే వాళ్ళ అలుగు రాలేదు కాబట్టి అన్ని రెడీ చేసుకోవాలి కదా పేపర్ కలర్స్ ఇవన్నీ రెడీనా దగ్గర ఉంటాయా ఆకాష్ ఉంటాయా కస్టమర్ అది దగ్గర లేవా ఏమి లేవక్క అచ్చో అందుకే రేపటికి నువ్వు టైం ఇవ్వి సరే రేపు నీకు రెడీ చేస్తావా అందరికి నేర్చుకుంటారు అప్పుడు కస్టమర్ అందరికి ఏమేం కావాలో చెప్తావా చెప్పి ఇప్పుడు అందరు వింటారు సార్ ఏమేం కావాలో చెప్పు అందరు తెచ్చుకుంటారు ఒక పేపర్ కావాలి హాయ్ పిల్లలు అను హాయ్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అను హాయ్ పిల్లలు హాయ్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరి రేపు చెప్పు రేపు మనం స్క్రిప్ట్ లాక్ చేస్తాం అన్నమాట మనకి ఒక పెన్సిల్ కలర్ పెన్సిల్స్ ఏమేమి ఉన్నాయో మీ దగ్గర అన్ని తెచ్చుకోవాలి కలర్ పెన్సిల్స్ తోటి యాక్చువల్ గా ఒక పెన్సిల్ కలర్ పెన్సిల్ ఒక ఏ ఫోర్ షీట్ ఉంటే చాలు వైట్ ఏ ఫోర్ షీట్ ఓన్లీ కలర్ పెన్సిల్ కావాలా క్రేయాన్స్ అయినా పర్వాలేదా క్రేయాన్స్ అయినా పర్లేదు అక్క ఓకే సరేనా పిల్లలు మీకు అందరికి అర్థమైందా రేపు దినాన మనం ఏం చేయాలి ఒక ఏ ఫోర్ షీట్ తీసుకోండి క్రయాన్స్ గాని కలర్ పెన్సిల్స్ గాని ఒక మామూలుగా ఒక పెన్సిల్ గాని తీసుకొని రండి పిల్లలు ఇవన్నీ తెచ్చుకుంటే రేపు ఒక 5 మినిట్స్ లో మనం వర్క్ కొత్త వర్క్ మనం నేర్చుకోబోతున్నాం సరేనా ఎంత మంది సిద్ధంగా ఉన్నారు మీ థమ్స్ అప్ చూపించండి పిల్లలు ఎంత మంది సిద్ధంగా ఉన్నారు నేను కూడా రెడీ అక్క రేపటికి రెడీగా ఉన్నా రేపు మనకి కొత్త వర్క్ మనం నేర్చుకుందాం సరేనా మీ ఆడియో ఇంకా చూసుకోండి మీలోపు ఎలా పెట్టాలి ఎక్కువ తక్కువ తగ్గించు వెనకాల గీరగా అలా వస్తుంది అలాగే ఓకే సరే పిల్లలు ఓకే నెక్స్ట్ అలంకృత అయ్యో 2 రోజుల నుంచి అలంకృత ఆహ్లాదిత హోంవర్క్ చూపించేస్తుంది ఓకే వెరీ గుడ్ నాన్న గుడ్ జాబ్ నెక్స్ట్ ఇంచలీనా ఇంచలీనా పిన్ని ఇంచలీనా పిన్ని గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసా నాన్న చాలా బాగుంది గో నీరజ్కి బలం వచ్చింది అది ఏదైనా సపోర్ట్ తీసుకొని చెయ్యండి చాలా బాగుంది వెరీ నైస్ ఓ సూపర్ నానా ఏంజలీనా తల్లి సూపర్ గాడ్ బ్లెస్ యు ఓకే ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ మర్సీ కృప హ్యాపీ బర్త్డే నానా విష్ యు హ్యాపీ బర్త్డే మీకు తెలుసక్క హ్యాపీ బర్త్డే చూడలేదు నేను ఓకే ఓకే హ్యాపీ బర్త్డే ఓకే పిల్లలు మీరందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి ఒకసారి మాసీ కృపాకి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే తల్లి వన్స్ అగైన్ ప్రేయర్ చేస్తాం లాస్ట్ లో ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న దివ్య ప్రైస్ ది లార్డ్ నాన్న దివ్య తల్లి ప్రైస్ ది లార్డ్ దివ్య బాగున్నావా కైట్ కైట్ ఓ భలేగుంది సైజు
ఆకాశంలోకి వెళ్తే కనబడదు ఎక్కడ ఉందో. ఓకే ఓకే భలేగుంది, బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, బాగుంది. బాగా చేసావు దివ్య, గాడ్ బ్లెస్ యు. నవ్వుతానే ఉండాలి ఎప్పుడు. అమ్మ వాయిస్ మొన్న డల్ గా కూర్చున్నాడు, ఈ రోజు బాగున్నాడు. లైఫ్ వేసావా? చూడు చార్లెస్ వాచ్ చూడు ఎంత బాగుందో, సూపర్ గా ఉంది కదా హీరో. ఏది ఏది నేను చూడ, అబ్బో అయినంతైంది హీరో, మనమే చూసుకోవాలి. ఓకే మా గాడ్ బ్లెస్ యు చార్లెస్. స్పర్జన్ కూడా ఉందా? ఓకే సో హ్యాపీ టు సీ యు నాన్న, గాడ్ బ్లెస్ యు. హ్యాపీ హ్యాపీ స్మైల్ చేయాల, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, బాగా కలెక్ట్ చేసావు అన్ని అక్కడక్కడక్కడ, చాలా బాగుంది. ఇంకా చాలా కష్టపడింది మొత్తానికి, చాలా బాగుంది. 9 మంది దొరకాలంటే ఒకటే సైజ్ లో, వెరీ గుడ్, కష్టపడ్డావు. గాడ్ బ్లెస్ సూపర్ తల్లి, గాడ్ బ్లెస్ యు. మమ్మీ హెల్ప్ చేసిందా? నెక్స్ట్. హాయ్ క్రిస్సి, క్రిస్సి చెయ్యాల చెయ్యలేదా నాన్న? ఇంకోసారి ట్రై చేద్దు కానీ సరేనా? ఏం పర్లేదు, హోంవర్క్ చేయకపోయినా పర్లేదు, నువ్వు మెమరీ వర్క్స్ రాసుకొని వచ్చేసాయి అంతే, ఓకేనా? మెమరీ వర్క్స్ చదివి చెప్పేది కానీ అప్పచెప్పదు కానీ. ఓకే గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ హాయ్ జయంత్ అండ్ సోనిక. ఈరోజు ఎంత డిఫరెంట్ గా చేశారు చూడాలక్క. మీరజ్ రేపటి నుంచి ఇంకా భలేగుంది, చాలా బాగున్నాయి పిల్లలు, సూపర్ గా ఉంది. ఎవరు చేసి పెడుతున్నారు మీకు అంత ఓపిక్ గా అంత హెల్ప్ పిల్లలు? ఇద్దరు మళ్ళీ వేరుగానా? వీళ్ళు ఎప్పుడు ఫస్ట్ వచ్చేస్తారు అక్క, నేను లాగిన్ అవ్వు కానీ ఇప్పుడు లాగిన్ అయిపోతారు. వీళ్ళకున్న ఎంతూసియాసం దేవుడు దీవించిన కాక నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బలే ఉన్నాయర్రా, చాలా బాగుంది. మిన్నీ అక్క, వీళ్ళకి ఏంటో పెద్ద పెద్ద అట్టలు ఫ్యాక్టరీ ఉన్నట్టుంది ప్రతిదానికి చాలా పెద్ద సైజు. Good job, Nana. Very good. Fantastic. Very good. Next, Tanya. God bless. Sunitakka, praise the Lord. Praise the Lord, Sunita. Very good. Very good. Very good. And it's a plan. Lighting for the link. I'm going to get it. చేసారా ఇద్దరు కానీ వెనక గట్టిగా ఉంటే అట్ట కంటించి అప్పుడు మీకు ఈజీ అయ్యేది. బాగుంది, బాగా చేశారు, బాగుంది నాన్న, వెరీ గుడ్, చాలా బ్లెస్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్, సూపర్ గా ఉంది, వెరీ గుడ్ నాన్న. జాయిన్ లిలీ. నెక్స్ట్ కుట్టి, ప్రైజ్ ది లార్డ్ కుట్టి. కుట్టి నువ్వు యాక్షన్ సాంగ్ బాగా చేస్తున్నావు నాన్న, వీడియో ఆఫ్ చేసేసినావు ఎందుకు? వీడియో ఆఫ్ చేయకు, ఓకే? నువ్వు చాలా చక్కగా చేస్తున్నావు. అన్మ్యూట్ చేసుకో నాన్న, అన్మ్యూట్ చేసుకో మాట. కుట్టి ఒక్కతనే వస్తున్నాడేంటి? ఒక్కడే వచ్చాడండి. ఏమయ్యారు వాళ్ళు? కుట్టి చెప్పు. ఏసై దగ్గరికి వెళ్ళి థాంక్స్ చెప్పు. సూపర్ కుట్టి, ఈరోజు అసలు అయ్యి బాబు భోజనం చేయక్కర్లా,
రాత్రి భోజనం కరెక్ట్. నెక్స్ట్ అన్న. హాయ్. హలో హనీ. హనీ. నువ్వు రీనేమ్ చేసుకోలేదా? సెలబోన్ హనీ, గాడ్ బ్లెస్ యు. హాయ్ ప్రవీణా, నీ ప్లేస్ మారిపోయావా? ఓకే ఓకే ఓకే. చాలా బాగా చేసా నానా. ప్రవీణ ఒక్కడే కనపడ్డారేంటి నాకు అర్థం అలా. హలో అక్క, చిన్న పేపర్ కదా అక్క, త్వరగా వెళ్ళిపోవడంతో కనిపించట్లేదు. అబ్బో అబ్బో, ఏం కాదు ఏం కాదు. ప్రవీణ ఉద్దేశం ఏంటో చెప్పాలి. చూపించు ఒకసారి ప్రవీణ. వేసావు ఒక్కడే ఎందుకున్నారు చెప్పు. ఇంకా వెళ్ళాలా? ఎక్కడైనా ఎక్కడ అసలు? అరే అది అసలు అర్థం అవ్వలేదమ్మా. కలర్ చేంజ్ చేయాల్సింది డ్రెస్. అది సంగతి. ఈసారి ఇంకొక డార్క్ కలర్ పైన వెయ్యి దానికి ఇంకొంచెం. అందుకనే అర్థం అవ్వలేదు మాకు ఏంటి అక్కడ ఎందుకున్నాడు అంటున్నాం. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చాలా బాగున్నారు, సూపర్ గా ఉంది, వెరీ గుడ్. మళ్ళీ ఫీవర్ రాకుండా బాగుందా? హెల్త్ బాగుందా? చేసుకోవాలి. మీ హెల్త్ బాగుందా? గ్రీష్మ చూపించినా నీ హోంవర్క్? హోంవర్క్ అయ్యాక ఇదేనా కదా? పైగా చిన్న వర్క్ ఇచ్చాడా నీరజ్ కదా. మరి ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళిపోతున్నారు అంతే. చాలా బాగా చేశాను నానా. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. వదిలేసింది ఇంకా నాకు చూపించాలని. వెనకాల అట్టని అట్ట పెట్టుకుంటే బుక్ అట్టవి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి నాన్న. వెరీ గుడ్, చాలా 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 బాగుంది. నైస్ నైస్ నైస్, చాలా బాగుంది నాన్న. ఈ ఊర్లో మరి ఒక్క చెట్టు కూడా లేదేంటో. ఈ ఊరంతా ఎడారిలో ఉన్నట్టుంది కదా. ఒక్క చెట్టు ఏమో అక్కడక్కడ చిన్న చిన్న గ్రీన్ గ్రీన్ ఇంకా అదిరిపోతుంది. చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది. నేను తప్పించుకున్నాను, నువ్వు ఏదో హోంవర్క్ చేయలేదు. ఏంటి అదేనా? అంతే చూపిస్తున్నావు, అందుకే చూపిస్తున్నావా? ఇంకేం చూపించుకుంటాను? ఏమి ఏమి జాయిన్? నువ్వు ఏదో పెద్దగా చేసి చూపిస్తావు అనుకున్నావు. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా? లేవు అక్క. లేవా? అయితే ఈసారి పెద్దగా చెయ్యే. నిన్ను చూసి చిన్న చిన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంకా ఇంకా చూసి నేర్చుకుంటారు. ఓకేనా? ఓకే ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ టైం నేను చేయను. మాత్రం భలే రాస్తున్నారు. చేయలేదా? అయ్యో, ఎందుకంటే ఎక్కువ పెద్దదైపోయింది అనుకున్నారా? ట్రై చేయండి. మరి మీలాగా అన్నయ్యలందరూ చేస్తా ఉంటే చిన్న చిన్న చెల్లెళ్ళకి ఇంకా సరదా ఎక్కువైపోయి వాళ్ళు కూడా చేస్తారు. సరేనా? మీరు సింపుల్ గా ఎలా చేయాలో నేర్పించండి మీరు చేసి. ఓకే, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ క్రిస్కిల్లా నగేష్. ప్రైస్తులా నానా, మీరు కూడా వీడియోస్ ఆన్ చేయట్లేదు, యాక్షన్ సాంగ్స్. చాలా బాగుంది యాక్షన్ సాంగ్, అప్పుడు వీడియోస్ ఆన్ చేయండి. ఓకేనా? నానా
నగేష్ మీ అక్క పక్కన కూర్చొని ఒంగోని చూస్తావు ఎందుకు? జరుగు అక్క దగ్గరికి, ప్రిస్కిల్లా దగ్గరికి. నువ్వెందుకు దాక్కుంటున్నావు? ఎంత బాగుంటావు తెలుసా నువ్వు, సూపర్ హీరోవి. నువ్వు కనిపిస్తా ఉంటే మేము చూస్తా ఉంటాం. అయినా జరగలేదు. సరే సరే, వెరీ గుడ్ నాన్న, బాగుంది హోంవర్క్. నెక్స్ట్ అన్నయ్య. నెక్స్ట్ ప్రైజ్ ఇలాడు రిషిత. ప్రైజ్ ఇలాడు రిషిత. నువ్వు యాక్షన్ సాంగ్ చేసావా రిషిత ఈరోజు? చేయలేదు. కెమెరా దగ్గరికి పెట్టాలి. ఓకే, జీసస్ ఒకసారి చూపుతావా? ఒకసారి ఆ జీసస్ ఏంటది, మధ్యలో ఏంటిది? ఓకే 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 నాన్న, బాగుంది బాగుంది బాగుంది, వెరీ గుడ్ రిషిత, గాడ్ బ్లెస్ యు. సింపుల్ గా చాలా బాగుంది. హాయ్ జాయ్, లిల్లీ, ఏం చేశారు నాన్న మీరు? ప్రైస్ ది లార్డ్. సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ చెప్పినప్పుడు ఎంత కిందకి వంగిపోయి ఎంత చెప్పాడు కదా, మనం కూడా జీసస్ కి అలాగే చెప్పాలి కదా. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. బాగుంది నాన్న, వెరీ గుడ్, ఎక్సలెంట్ చేసావా జాయ్, కలరింగ్ నువ్వే చేసావా? రూత్ నీవే వేసుకున్నావా కలర్ అంతా? ఓకే, నెక్స్ట్. చాలా బాగుంది నాన్న, సూపర్ సూపర్ గా ఉంది. హీరో చేయలేదా? నీరజ్ తమ్ముడు, నీరజ్ తమ్ముడు. ఓకే, అయ్యయ్యో దిగిపోతున్నాడు అరేజ్ అనే నిన్ను హీరో అంటుంటే నువ్వేమలా కింద దిగిపోతే ఎలాగా, మళ్ళీ నీరజ్ అనే నిన్ను హీరో అన్నాడు. బాగా చెయ్యాలి సరేనా? శాంసియా నీ పెయిన్ తగ్గిందా? యువర్ పెయిన్ తగ్గిందా నాన్న? చెప్పవా నువ్వు మరి, చెప్పవా? థ్యాంక్ యూ జీసస్ చెప్పవా? అలాగే జీసస్ కాల్ చేసి థ్యాంక్ యూ జీసస్ చెప్పవా నాన్న? ఓకే, నెక్స్ట్. సాన్వి అండ్ రియా. మో రియా ఇవాళ ఎంత డాన్స్ వేసిందో, సూపర్ చేసింది అక్క. రియానే వేస్తుందా ఇది? ఓ రియా భలే సూపర్ సూపర్ గా వేసావు, ఎంత అట్రాక్టివ్ ఉన్నాయి వీళ్ళ కలర్స్, బ్లూ కలర్ మ్యాచింగ్ నీకు రియా, మ్యాచింగ్ మ్యాచింగ్. పిల్లలు చాలా చాలా బాగా చేశారు. సాత్విక్ అన్నయ్య చెల్లి ఏది? యాక్షన్ సాంగ్ అయితే చేసింది, ఏ అన్నంత బుద్ధిగా కూర్చుంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు సన్నిధి? మధ్యలో బిస్కెట్స్ తిని వస్తావా? సాత్విక్ నీ వర్క్ చూపించు, అయిపోయిందా? చెల్లి హెల్పింగ్ వచ్చింది, పెట్టు పెట్టు
ఎంత పెట్టండి ఇది అంత పెట్టలేదు. ఓకే బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, చాలా బాగుంది. చేతులతో చక్కగా చేశారు హోంవర్క్, వెరీ గుడ్. నెక్స్ట్ గుడ్ జాబ్ నానా. నెక్స్ట్ నీరజ్ అన్నయ్య. సెలీనా, మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? ఈ రోజు అంతా సెలబ్రేషన్స్ మనకి కదా, నెగటివ్. వెరీ గుడ్. మమ్మీ డాడీ బాగున్నారా? తిరిగినట్టు కూడా చేశారు. వావ్, సూపర్ గా ఫుల్ గా చేసింది కదా అక్క, చాలా 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 బాగుంది, చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. భలే ఉంది సెలీనా, గుడ్ జాబ్. మీ రోజు హోంవర్క్ అందరు కూడా పెట్టండి, పోస్ట్ చేయండి గ్రూప్ లో అందరు. చాలా ఉంది, ఎలా చేసావో వెరైటీగా. చూసావా నిమ్మి, చేతులు ఎలా పెట్టొస్తున్నాడు అసలు, చాలా హ్యాపీగా. మళ్ళీ చూపించు, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. సింగిల్ అతన్ని చూపించు, చాలా నీట్ అండ్ క్లీన్ గా చేస్తుంది, వెరీ గుడ్. వండర్ఫుల్, వెరీ గుడ్, గుడ్ జాబ్ నానా, గాడ్ బ్లెస్ యు. త్రీ డి ఎఫెక్ట్ లో కనబడింది. షెర్లీ, సుజాన్ ఏమైపోయాడు? సెలబ్రేషన్స్ అంట. అయ్యో, వెరైటీగా చేసావు, బాగుంది బాగుంది బాగుంది. అలా అప్పుకల్లా ఒక డిఫరెంట్ డిఫరెంట్ చేస్తే చాలా బాగుంటది. బాగుంది నాన్న, సూపర్ గా ఉందని ఐడియా, వెరీ గుడ్ షర్లీ, గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యు. హలో చిన్ని తమ్ముడు, హీరో హీరో చూడు, అంటున్నావు చూడు. God bless you, ఎంత బాగున్నాడు నిజంగా, నువ్వే వేసావుకదా, ఎట్లా పెళ్ళి, ఎట్లా చెప్పాడు చెప్పు, నువ్వు చెప్పు ఒకసారి, వాడు ఎలా చెప్పాడు నువ్వు చెప్పు ఒకసారి. ఎందుకు వచ్చాడు వెనక్కి, ఒక్క అతను ఎందుకు వచ్చాడు వెనక్కి జీసస్ దగ్గరికి, ఎలా ఎలా థ్యాంక్స్ చెప్పాడు నువ్వు చెప్పు. ఏంటది కింద మోకాళ్ళు వేసి థ్యాంక్స్ చెప్పాడంట, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాగుంది శిలోని, బాగుంది జాయస్, వెరీ గుడ్. నెక్స్ట్ హాయ్ అన్నయ్య, ఒకసారి తమ్ముడు ఒకసారి, సోనిక డిఫరెంట్ డిఫరెంట్ ఓకే. నెక్స్ట్ సన్ని అండ్ సోని. సన్ని అండ్ సోని కూడా భలే చేశారు యాక్షన్స్. అవునక్క, నేను చూసాను. నెక్స్ట్ చూసాను చూసాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అరే మీరు ఎక్కడ ఉన్నారా ఈరోజు? అది ఎప్పుడు, నిన్న ఈ రోజు చేయలేదా? నాకు నిన్న నెట్వర్క్ ప్రాబ్లం ఉందక్క. అవునా, నో ప్రాబ్లం, రేపు మళ్ళీ చేసుకోవచ్చు సరేనా? చాలా చాలా బాగా చేసారు, లైట్ మాత్రం చాలా బాగుంది. ఎందుకు లైట్ అక్కడ చెప్పండి, చింతలేదు చెప్పు, ఏంటి లైట్ ఎందుకు ఉంది అక్కడ చెప్పు. వెలుగా ఆ చింతలు చెప్పు నువ్వు, సో నేను చెప్పు. వెరీ గుడ్ అన్న, చక్కగా చెప్పు, సూపర్ సూపర్ గా చెప్పు, చాలా బాగుంది లైట్ కూడా. మరి నువ్వు కూడా అలా వెళ్ళిపోతావా మరి? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు నాన్న, సన్నీ సోనీ, గుడ్ జాబ్.
హాయ్ సాక్ష పట్టుకోముందు రెడీగా సాష పేరు మారిపోయింది అదే అక్క చేంజ్ చేస్తున్నాను సాష కూడా ఎక్కడికి వెళ్ళింది ఓకే ఫోన్ చేసావా నువ్వు వేసాకి మమ్మీని తోసేస్తుంది అసలే మమ్మీ అది వరమే చూపించేద్దాం ఓకే సూపర్గా ఉంది సాష నీకు హెల్ప్ చేస్తున్నారు మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ వెళ్ళిపోతుంది ఫస్ట్ పేజ్ కి వెరీ గుడ్ నాన్న బాగుంది చాలా బాగా చేసావు ఏం కాదు నువ్వు చూపిద్దాను మమ్మీ తీసిస్తారు మీకు అప్పుడు నువ్వు చూపిద్ది కానీ సిస్టర్ ఇచ్చేయండి సాషకి ఇచ్చేయండి పర్లే చూపించిన పర్లేదు సాష చూపించిన నువ్వే చూపించు ఏది సరిగ్గా పట్టుకో మరి సరిగ్గా పట్టుకో మమ్మీ హెల్ప్ తీసుకోరా ఎంత బాగుందో ఎంత మంది ఉన్నారు అక్కడ ఏసీకి ఎంత మంది థ్యాంక్స్ చెప్పారు సాష థ్యాంక్స్ చెప్పారు Nine. Thanks. How many members? Thanks. One. Wow, very good, Sasha. Very good, Tali. Claps kottan andaru, Sasha ki. అన్నం తినకుండానే వచ్చేవే చాలా చెప్పావు సాషా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సాషా నెక్స్ట్ భలే చేసావు హోంవర్క్ యాక్టివిటీ వెరీ గుడ్ 10 అక్కడ వేసింది ఇంకా ఏమో చేసింది భలే భలే దాచుకో మిలోని ఒక్కళ్ళే ఉన్నారేంటి రేపు మీరు హోంవర్క్స్ తో రెడీగా ఉండండి ఓకేనా బుక్ చెకింగ్ చేస్తాం రేపు మీది ఓకేనా ఓకే అయితే థమ్స్ అప్ చూపించేసే ఓకే వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా అనియా నెక్స్ట్ Annie, Sanhita, Snehit, and Grace. Hindi na kevvar mohal kanipinchatledu. బాగుంది క్రీస్ వెరీ గుడ్ చాలా బాగుంది ఇంకా ఇంకా బాగా చేశారు నాన్న బాగుంది అని వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న సంహిత్ చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా చాలా చేశావు నాన్న చాలా బాగుంది చిల్లు అడ్డుగా ఉంది ఓకే ఓకే బాగుంది నాన్న సూపర్ గా అందరూ చక్కగా ఫొటోస్ పెట్టండి చాలా ప్రయాసపడ్డారు మీరు ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న సూపర్ గా ఉంది హర్షిత ప్రైస్ ది లార్డ్ నాన్న చూడలేదా అక్క నేను హాఫ్ చేశాను రేపు చేసి చూపిస్తా అక్క ఓకే నాన్న నో ప్రాబ్లం ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ నువ్వు ట్రై చేస్తే చాలు ఏసా నేను తీస్తాను లైట్స్ బాగున్నాయిరా ఏంటి అవి ఓకే ఓకే వెరీ గుడ్ బాగుంది బాగుంది నువ్వే వేసుకున్నావా చాలా బాగుంది నాన్న ఏంటి ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చెప్పండి మరి అదో అది అన్మ్యూట్ చేసుకోండి మరి అన్యూట్ చేసుకోండి తత్తాజీ బాగున్నారా ఫస్ట్ టైం వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళే చేస్తారు అవునవును సూపర్ సూపర్ వాట్ ఎ చేంజ్ వెరీ గుడ్ నానా ప్రైస్ గాడ్ అసలు వీళ్ళల్లో చాలా చేంజ్ ఉంది కదా చాలా అసలు ఎంత అరే మీరిద్దరు చాలా గుడ్ బాయ్స్ అయిపోయారు అందరూ అందరూ చెప్పులు కొట్టండి ఒకసారి అందరు పిల్లలందరూ
అందరు వెరీ గుడ్ వెరీ గుడ్ అని ఒకసారి అన్మ్యూట్ చేయరా. సూపర్ గా ఉన్నారు అందరు కూడా జాయిన్. అందరికి ప్రైజ్ లా చెప్తున్నాడు ఫ్రెండ్స్ కి. సరే మీ ఫ్రెండ్స్ అందరూ మీ హోంవర్క్ కూడా ఎంత ఎంజైటీ లో ఉంటున్నారు కదా, కాబట్టి కూర్చోవాలి చెప్పిస్తాను. వెరీ గుడ్ నానా జోయల్ అండ్ జేసన్, గాడ్ బ్లెస్ యు. పిల్లలు కూడా వెరీ గుడ్ అన్నారు. అవునా, వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అనియా. సరే అయిపోయినట్టునే స్వచ్ఛలా పిల్లలు. అయితే ఇంకెవరిపైనా మిగిలిపోతే మీ కెమెరాస్ దగ్గర పెట్టండి, మీ స్పాట్ లైట్ చేస్తాం. ఓకే, ప్రిస్కిల్ అండ్ పర్సెస్ ఉన్నారు అనియా. ఎప్సిబా వాళ్ళు అయిపోయారా? అవ్వలేదక్క. ఒక నిమిషం, ఎవరు చూపిస్తున్నారు? యానీ వాళ్ళు వచ్చారు ఈ రోజు? రాలేదా? వచ్చారు వచ్చారు వచ్చారు. చూపించారా? ఇసాక్, బెంజమిన్ అండ్ బ్లెస్ చూపించలేదు. బాగుంది నాన్న, చాలా బాగా చేశారు. అందరూ అంత వర్క్ చేస్తున్నారు, నిజంగా చాలా బాగుంది. చాలా అవర్స్ స్పెండ్ చేస్తున్నారు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు, చాలా బాగుంది. వావ్, భలే చేస్తారా కనిష్క? భలే చేస్తా, సరిగ్గా చూపించు, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు తమ్మీ, గాడ్ బ్లెస్ యు నాన్న. చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, హాయ్ ప్రిస్కిల్ నా. ప్రైస్తలా మమ్మీ డాడీ బాగున్నారా? డాడీ బాగున్నారా? నాకు వీడియో స్టక్ అయింది. ఓకే, బాగుంది నాన్న, నువ్వే వేసావా? అన్నమాట మీ తమ్ముడు మెమరీ వర్స్ చెప్తున్నాడు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ షెర్లీ చూపించలేదా? హలో, వెనకాల ఎంత కొంటున్నారు అసలు వీళ్ళు? వీళ్ళకి ఆన్లైన్ క్లాస్ అయ్యి అప్పుడు వస్తున్నారు. అబ్బా, బిల్డింగ్స్ వెనకాల కేమలక్క, ఈసారి ముందు లెసన్ ఏంటో చెప్పేసి హోంవర్క్ ఇదంతా వాళ్ళకి చేసుకొచ్చేస్తారా? మోడల్ చూపించాడు, మనం వాళ్ళకి చూపించేచ్చు. వీళ్ళకి మోడల్ చేసుకొచ్చేటారా, చేసుకొచ్చేస్తారా చూపించాడు. అసలు బాబు వైజాగ్ లో సిటీ లో ఉందా ఉండదు అసలు, వెరీ నైస్. కాదు, వాళ్ళకు ఉన్న కలర్ ప్రింట్ కి న్యాయం చేస్తున్నారు వీళ్ళు. Good job, Nana. Fantastic. God bless you. Very good, Nana. God bless you, both of you. Okay. Sherlyn. Ayyo. Smile. Sherlyn. Chesa Nana. How up chesa va? Sherlyn. Chupinch Nana. Chupinch. ఇంకొంత దగ్గర పెట్టు. బాగుంది నాన్న, నువ్వు కూడా చాలా చాలా బాగా చేసావు తల్లి, చాలా బాగా చేసావు షర్లిన్. సూపర్ గా బలేగుంది, బలేగుంది షర్లిన్, సూపర్ గా ఉంది షర్లిన్. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు కూడా లెసన్ చక్కగా విను, హోంవర్క్ ఏంటో చూసేసి రేపు పొద్దున్న చక్క తీసుకుని వస్తే సరేనా షర్లిన్? సూపర్ గా చేసావు, గాడ్ బ్లెస్ షర్లిన్. వినిపిస్తుందా? ఓ ఓకే ఓకే, ఇరుస్తా. నెట్వర్క్ కూడా బాగున్నట్టుంది అక్క. అదో షూర్ అని పెట్టింది, మెసేజ్ పెట్టింది. ఓకే అమ్మా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అలా ఇంకెవరిదైనా హోంవర్క్స్ ఉన్నాయా? అందరూ అయిపోయాక ఇంకెవరు చూపించట్లేదు. ఓకే, ఈ హీరో భలే చేస్తున్నాడు. హీరో
వీడియో కూడా పెట్టాడు నిన్న. ఓకేనా, ముందు హెప్సిబా నువ్వు చూపించే తల్లి. ముందు మనోడు చూపించాలి చిన్నోడు. మైథిలి అక్షర చాలా బాగుంది, సూపర్ గా ఉంది, వెరీ గుడ్. మైథిలి ఎవరు? నెక్స్ట్ మైథిలి చూపించండి. ఓకే మైథిలి దా, కెమెరా ముందుకు రా, ఇంకొంచెం ముందుకు వచ్చేసే. చూపిస్తారు, నువ్వు కొంచెం పక్కన ఉండు. చాలా బాగుంది నాన్న, చాలు చాలు అక్కడ ఉండు. మైథిలి కొంచెం ముందుకు రా తల్లి. ఇప్పుడు నీకు కరోనా దీనిలో నీకు అంత క్రాఫ్ ఎవరేసారు రా హీరో. మైథిలి చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది, బాగుంది మైథిలి, వెరీ గుడ్. నెక్స్ట్ అక్షర. ఇంకెవరు? అక్షర అంట. ఒక్కళ్ళ హోంవర్క్ అందరు చూపించేస్తున్నారా? నువ్వు వెనక్కి వెళ్ళాలి, అక్షర ముందుకు రావాలి. ఒక్కళ్ళ హోంవర్క్ అందరు చూపిస్తున్నట్టున్నారు. ఓకే నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ నైస్. ఇంకొంచెం దగ్గరకు పెట్టు. ఓకే బాగుంది నాన్న, వెరీ గుడ్, బాగుంది బాగుంది, సూపర్ గా ఉంది, నైస్. రక్షిత, ప్రైజ్ ది లార్డ్. రక్షిత, ఏది నీ హోంవర్క్? అను 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 ఓకే, అందరు ఒకే క్యామ్ లో కనిపిస్తున్నారు, వెరీ గుడ్. ఓకే స్క్రీన్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. రెండే హోంవర్క్స్ కనిపించాయి, ఓకే ఫైన్, నో ప్రాబ్లం, గుడ్ జాబ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు హీరో. నువ్వు అలా చేయకూడదు, నీ టంగ్ బయట పెట్టకూడదు, అట్లా ఏం చేయకూడదు. నీట్గా ఉంటే నువ్వు హీరో అంటా, నువ్వు అలా లేకుండా ఏదో వచ్చేస్తే మళ్ళీ ఇంకా వేరే పేరు వచ్చేస్తుంది, అలా రాకూడదు తెలుసా. నువ్వు చాలా ఒబీడియంట్ గా కూర్చోవాలి, ఓకేనా? సరేనా హసన్న? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. ఓకే, అందరివి అయిపోయినట్టే కదా నాన్న, ఇంకెవరిది లేవు కదా? లేదు, ఎవరు చూపించట్లేదు. అయ్యో హొసన్న, గుడ్ బాయ్ లా ఉండాలి. ఓకే అయితే హీరో పేరు తీసేద్దాం. అయ్యో నిమ్మక్క, ఓకే టైం ఉంది కదా, బాయ్స్ బాగా చేశారా, గర్ల్స్ బాగా చేశారా చెప్పండి, ఎవరు బాగా చేశారా? సూపర్, అసలు వాళ్ళు వీళ్ళని లేదు, చిన్నోళ్ళు పెద్దోళ్ళని లేదు. Two. One. One.
చాలుతుంది. ఇంకొకళ్ళు ఎవరైనా ఇంకొక క్లాప్స్ కొట్టారా? ఇంకొక 1 మినిట్ ఉంది మనకి టైం, ఒక 2 మినిట్స్ టైం. ఇంకెవరు? దివ్య, దివ్య తెలు కడతా. దివ్య నువ్వే క్లాప్స్ కొట్టావు. దివ్య ఏ క్లాప్స్ కొడతావు నువ్వు? ఓకే రెడీ స్టార్ట్ గో. అన్న చేయండి పిల్లలు, చెప్పు గట్టిగా. అన్యూట్ చేసుకోవాలి. నువ్వు అన్యూట్ చేసుకొని చెప్పు. ఇప్పుడు చెప్పాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very nice. Super chepo Divya. Chala chala baga chepo. God bless you. Very good, Nana. Chepparu. Inka chepparu. జయంత్ అండ్ సోనిక్ ఏదో చూపిస్తున్నారు. శిలోని వాళ్ళు ఏంటో చూపిస్తున్నారు. తనిష్క కూడా పౌడర్ చూపిస్తుంది. శిలోని వాళ్ళు ఫస్ట్ చెప్పేసేయండి, తర్వాత తనిష్క ఏదో చూపిస్తుంది. శిలోని ఏ క్లాప్స్ కొడుతున్నారు మీరు? చెట్టులు క్లాప్స్ అక్క. ఓకే అబ్బాబ్బా, భలే గుర్తున్నారా మీకు నిజంగా? చేయండి, మీరు చేస్తారు, మేము అనుకల వాళ్ళు చేస్తా ఉంటారు. చెప్పండి. ఒలీవ చెట్టు. ద్రాక్ష చెట్టు. అంజూరం చెట్టు. ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు. ఒలీవ చెట్టు. అందరూ చేయాలి పిల్లలు ఫాస్ట్ గా. ద్రాక్ష చెట్టు. అంజూరం చెట్టు. అంజూరం చెట్టు. ఒలీవ చెట్టు. ద్రాక్ష చెట్టు. ముళ్ళ చెట్టు. ఒలీవ చెట్టు. అమ్మ వాళ్ళ మాటలు చెప్పకుండా చేస్తే అంజూరం అంటే వాళ్ళ మాటలు చెప్తారు యాక్షన్ చేయకుండా. అప్పుడు చేయకుండా చెప్తున్నానా మిల్లని చిలని? మీరు యాక్షన్ చేయండి. ఓకే అంకుల్. ఒలీవ చెట్టు. ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు. ముళ్ళ చెట్టు. అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు. ఒలీవ చెట్టు. ద్రాక్ష చెట్టు. ముళ్ళ చెట్టు. అంజూరం చెట్టు. చూడండి ఎక్కడైనా ఎవరు ఓడిపోతున్నారేమో. అంజూరం చెట్టు. కూర్చోవాలి. ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు. ముళ్ళ చెట్టు. ద్రాక్ష చెట్టు. అంజూరం చెట్టు. ఓకే సూపర్ సూపర్ గా చేశారు మిల్లని, సూపర్ గా ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000 క్లాప్స్. నెక్స్ట్ ఎవరున్నారు రెడీగా? తనిష్క, జయంత్, సోనిక తర్వాత. తనిష్క తర్వాత జయంత్ అండ్ సోనిక. మిన్నీ అక్క నువ్వు రెడీగా ఉన్నావా నీ సాంగ్? 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు. పుడింగ్ 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 పుడింగ్. ఓకే ఒకసారి నేను కొంచెం కరెక్ట్ చేస్తాను. ఓకేనా? పుడింగ్ 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 అని చెప్పేసి అట్లా అనాలి. ఓకేనా? అలా అలా పుడింగ్ పుడింగ్ పుడింగ్. ఓకే వెరీ నైస్. మరొకసారి చేయండి మీరు ఇద్దరు కూడా. ఫైనల్ అయిపోయింది. మినీ అక్క రెడీగా ఉన్నావా? రెడీ అక్కడ. హోంవర్క్ చూపిస్తున్నాడు అక్క. ఎవరమ్మా? కంప్లీట్ చేస్తావా? ఇన్కంప్లీట్ గా ఉన్నది చూపించేస్తే. నాన్న హోంవర్క్ అయిన తర్వాత మిన్నీ అక్క రెడీ. అవునక్క అవును, చాలా కష్టపడ్డాడు.
బిల్డింగ్స్ అవన్నీ ట్రీస్ అవన్నీ ఉన్నాయి నిజంగా. ఏ ఊర్లో ఉన్నా నువ్వు చెప్పు. బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, సూపర్ సూపర్ బాగుంది, వెరీ గుడ్. మీకి థ్యాంక్ యూ చెప్పావా? ఎక్సలెంట్ నాన్న. నెక్స్ట్ ఓకే ఓకే మిన్ని అక్క, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. సూపర్ పిల్లలు, మీ హోంవర్క్ అన్ని భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి, వెరీ నైస్. ఈ ప్రాక్టీస్ సాంగ్ చేద్దామా? వచ్చేయండి అయితే మీ పొజిషన్స్ కి. కమ్ ఆన్. సిద్ధమా యేసు పిలుపు నీవు విన్నావా? హే గ్లో నీకు చెప్పాలా, యేసు కొరకు నీవు సిద్ధమా? నీవు సిద్ధమా, యేసు పిలుపు నీవు విన్నావా? హే గ్లో నీకు చెప్పాలా, యేసు కొరకు నీవు సిద్ధమా? సమూయేలులా పిల్లలు సూపర్ గా చేశారు, వండర్ఫుల్, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజ్వల అక్క. ఓకే థ్యాంక్ యూ మిన్ని అక్క. పిల్లలు అందరు కూడా మీ మీ సీట్స్ లో కూర్చోండి. ఇప్పుడు దేనికి టైం చెప్పండి, మీరే చూపించేయండి, నేను ఇంకా చెప్పను. ఏది చూపించండి, మీ దగ్గర ఉన్నాయా లేవో నాకు తెలియదు. ఏమి కాదక్క, చూడండి. కోపం కాదక్క, నమ్మకం అందరూ తెచ్చుకుంటున్నారని. అవును అబ్బా, శ్యామలక్క సూపర్ అక్క మీరు. ఓ వెరీ గుడ్, ప్రెషర్ కదా మనకి ఇవి, వెరీ గుడ్, ప్రెషియస్ స్టోన్స్ అవి మనకి, వెరీ గుడ్. ఓకే శ్యామక్క. ఓకే అమ్మా, పిల్లలు మరి ఇంతవరకు చాలా రకాలుగా ఎంజాయ్ చేశాం కదా, మరి ఇప్పుడు మనం వాక్యం నేర్చుకోవాలి. మరి అందరూ మనం ప్రార్థన అనేసరికి, ప్రార్థన అంటే ఏం చేయాలి, 1 2 3 ఒకరిని చేయాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఇంతవరకు కాపుతల బిడ్డలు అనేక విషయాలు నేర్చుకున్నారు, ఎవరికే డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపించారు. అలాగే నువ్వు చేస్తున్న అనేక అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు వాక్యం వినబోతూ ఉంటుండగా నేను బిడ్డలకు మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి, చెప్తూ ఉంటుండగా నన్ను మెరుగుపరిచి నా స్థానంలో మీరుండి బిడ్డల హృదయాల్లో గొప్ప విత్తనాలను ప్రభు మీరు వేయమని అడుగు చేస్తున్నాములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మనం బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయంలోంచి నేను మీకు కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా. మరి యేసయ్య మనతో రోజు చాలా చాలా విషయాలు చెప్తా ఉన్నారు, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఏం చేయాలి, ఏం చేయకూడదు కదా పిల్లలు, అవన్నీ మీరు నేర్చుకుంటున్నారు. యేసయ్య మనల్ని అందరినీ కూడా ఇవన్నీ ఎందుకు నేర్చుకోమంటున్నారు అని అంటే, మనందరం ఒకరోజు పరలోక రాజ్యంలో యేసయ్య తోటి హ్యాపీగా జతేసుకొని తిరగాలి పిల్లలు. మీ అందరికి ఇష్టమేనా అలాగా? ఇష్టమా కాదా? నిమ్మక్క ఒక్కటే చేయెత్తింది. అందరికి ఇష్టమేనా? ఆ మరి యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి కొన్ని కొన్ని మనం చాలా చక్క
పాటిస్తూ ఉండాలి ఏసై చెప్పిన మాటలు ఆజ్ఞలు కదా. మరి ఏసైకి నచ్చేలాగా మనం ఈ లోకంలో ఉంటేనే ఏసై మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. మనం సైతానికి నచ్చేలాగా ఉన్నామనుకోండి పిల్లలు, వెళ్తామా ఏసై దగ్గరికి? ఎక్కడికి వెళ్తాము అప్పుడు? అబ్బా భలే చెప్పారు ఎవరు, బగ 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 మండుతా ఉంటది కదా అగ్ని, ఆరదు. అందుకని మనం ఏం చేస్తున్నాం, అక్కడికి వెళ్ళకూడదని చాలా ప్రయత్నం చేస్తున్నాం కదా. చాలా ఏసై దగ్గరికి రావాలి, ఏసై దగ్గర రావాలని చెప్పి మనకి అక్కర్లేని అన్ని తీసేసి మంచి మార్గంలోకి మనం ప్రయాణం చేయాలని మంచి మంచి మాటలు వింటూ మంచి ఏసై లెసన్స్ అన్ని నేర్చుకుంటున్నాం పిల్లలు. ఏసై కూడా మనకి మంచి ఛాన్స్ ఇచ్చారు పిల్లలు, కాబట్టి మనం ఇంకా అనేక విషయాలు నేర్చుకున్నాం. మరి మీరందరూ స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు కదా, మేము కూడా స్కూల్స్కి వెళ్తూ ఉంటాం, కానీ ఇప్పుడు లాక్డౌన్ కదా, అందరం ఇళ్లలో ఉన్నాం కదా. మన స్కూల్స్ లో సాధారణంగా మీరందరూ ఫైటింగ్స్ చేసుకుంటూ ఉంటారు కదా, వాడెవడో కొట్టేశాడని, ఈ అమ్మాయి ఎవరో ఏదో అనేసిందని, ఇంకొకరు ఏదో ఇంకొకరు ఏదో, ఆఖరికి చాలా పెద్ద ప్రాబ్లం చేసేసుకుంటారు కదా కొన్నిసార్లు. కొన్నిసార్లు మీరు కొట్టేసుకుంటారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, లేకపోతే తిట్టేసుకుంటారు, అక్కడికి అది అయిపోద్ది. కానీ ఒక్కొక్కసారి మీరు అది చాలా పెద్దగా చేసేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మీరు ఏం చేస్తారు, టీచర్ దగ్గరకు వస్తారు కదా. మీరు రెండు బ్యాచ్లు అయిపోయి దెబ్బలాడుకున్నారు అనుకోండి, అందులో ఎవరో ఒక బ్యాచ్ టీచర్ దగ్గరికి వచ్చి, టీచర్ నన్ను అలాగ అనేసారు టీచర్, నేను అసలు నేను అలాగ అనలేదు టీచర్, కానీ నన్ను ఏయో అనేసారు టీచర్ అని చెప్పేసి చాలా చెప్తా ఉంటారు. అప్పుడు టీచర్ ఏం చేస్తారు, ఏ మీరు కూడా రండి, మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి ఏం చేస్తారు అప్పుడు, నువ్వేమన్నావో చెప్పు, నువ్వేమన్నావో చెప్పు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరిగిందో ఏంటో అన్ని విషయాలు తెలుసుకుంటారు కదా. ఫైనల్ గా ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పిన తర్వాత వీళ్ళు కూడా ఓకే అంటే ఓకే అనుకుని అప్పుడు సర్దుకుంటారు కదా పిల్లలు, అవునా కదా. అందరూ అలా చేస్తారు కదా స్కూల్స్ లో. అయితే పిల్లలు మరి అన్ని విషయాల్లో మనం దేవుని విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. మరి సాతానుడు మనల్ని చెడ్డ పనులు చేయమని ఎలాగున్నా పర్వాలేదు అంటూ ఉంటాడు కదా, కానీ ఏసై అయితే మనకు కొన్ని విషయాలు సీక్రెట్ గా చెప్తా ఉన్నారు పిల్లలు. ఎవరైతే బైబిల్ చదువుతారో వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను బైబిల్ చదివి మీకు మంచి మాట చెప్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 33వ వచనం చూద్దాం పిల్లలు, పేజ్ నెంబర్ 26. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అక్కడ 34వ వచనంలో కుడి వైపున ఉన్న వారిని చూచి ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఇంకా కొంచెం 33వ వచనంలో ఏం చదివాను మీకు, ఒక వైపున మేకలు ఉన్నాయని చదివాను, ఒక వైపున గొర్రెలు ఉన్నాయని చదివాను. చూసారా మీరు ఎప్పుడన్నా షీప్ గోట్స్ చూసారా, అంతంత ఎత్తుంటాయా, బాగా ఎత్తుకుంటాయా, నేల మీద పాకుతూ ఉంటాయా? కాదు కదా, ఇంతంత ఉంటాయి కదా. ఓకే, షీప్ మనకి తెలుసు, గోట్స్ కూడా మనకి తెలుసు కదా పిల్లలు. అయితే వాటి గురించి మనకి ఎక్కువ విషయాలు ఏమి తెలీదు. అయితే మనం కొంచెం ఆలోచిద్దాం, ఏసయ్య ఇక్కడ గోట్స్ ని షీప్ ని ఎందుకు ఎగ్జాంపుల్ గా మనకి చెప్పారు అంటే, ఏసయ్య ఏం చెప్తున్నారంటే గోట్స్ అంట చాలా ప్రౌడ్ గా ఉంటాయి పిల్లలు. అవి కాపరి ఎక్కడున్నా సరే అవి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి, ఏది కావాలంటే తినేస్తూ ఉంటాయి, అన్ని రకాలు తినేస్తూ ఉంటాయి పిల్లలు. అలాగే అవి ఫైటింగ్ కూడా చేసుకుంటూ ఉంటాయి, ఇలా ఇలా చెప్పి వాళ్ళు నొసలు పెట్టి ఇళ్ళలో కొట్టేసుకుంటూ ఉంటాయి. అవి కొమ్ములు కూడా ఉంటాయి రెండు, చాలా షార్ప్గా ఉంటాయి. అలాగే షీప్ ఉన్నదనుకో పిల్లలు, అవన్నీ కూడా చాలా చక్కగా నెమ్మదిగా ఉంటాయి, చక్కగా కిందనున్న చిన్న చిన్న గడ్డి అవే తింటూ ఉంటాయి, కాపరి ఎక్కడుంటే అక్కడ ఉంటాయి, చాలా నెమ్మదిగా అంటే ఏటు పడితే అటు వెళ్ళిపోకుండా కాపరి స్వరాన్ని వింటూ ఉంటాయి. మా ఓనర్ ఇక్కడున్నాడా లేదా అని చూసుకుంటూ జాగ్రత్తగా అక్కడే చాలా జాగ్రత్తగా ఉంటాయి. అయితే మేకలు ఏం చేస్తున్నాయి, గోట్స్ ఏం చేస్తున్నాయంటే ఆ పైపైన ఎక్కడ ఉన్న కొమ్మల్ని పట్టుకొని లాగేసుకొని అక్కడ తింటూ ఉంటాయి. అలాగే మీరు చూస్తే గోడల మీద వాల్ పోస్టర్స్ ఉంటాయి కదా, ఏమంటారు సినిమా పోస్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆ పేపర్లు కూడా పీకు తింటూ ఉంటాయి. అలాగే కిందనున్న గడ్డి తింటూ ఉంటుంది, ఏదైనా సరే తినేస్తూ ఉంటుంది. మరి గొర్రెలు అయితే అలా తినవు పిల్లలు, చాలా జాగ్రత్తగా చక్కగా కాపరి ఎలా చెప్తే అలా వింటూ ఉంటాయి.
అయితే ఇక్కడ మేక స్వభావం ఏంటంటే చాలా గర్వమైన స్వభావం, చాలా గర్వం కలిగింది, చాలా ప్రౌడ్నెస్ ఉంటుంది దానికి. కాబట్టి ఇక్కడ ఏసీ ఏం చెప్తున్నారంటే మేకలను ఒకవైపు గొర్రెలను ఒకవైపు పెడుతున్నాను అన్నారు. అంటే అలాంటి స్వభావం కలిగిన మనల్ని వేరే వేరే వైపు పెడుతున్నారు. అయితే ఇక్కడ గొర్రెలను ఎటువైపు పెట్టారు, మేకలను ఎటువైపు పెట్టారు చూద్దామా పిల్లలు. అయితే ఇక్కడ రైట్ సైడ్, మీ రైట్ హ్యాండ్ తిప్పండి, చూపించండి రైట్ హ్యాండ్. ఏసయ్యకి రైట్ సైడ్ షీప్ పెట్టుకున్నారు, గొర్రెల్ని పెట్టుకున్నారు. అంటే మనం లెసన్ లోకి వెళ్దాం, చెప్తున్నాను ఎగ్జాంపుల్. అలాగే లెఫ్ట్ సైడ్ చూపించండి, లెఫ్ట్ హ్యాండ్ ఇటు ఎవరిని ఏం పెట్టారు అని అంటే గోట్స్ ఉన్నాయి. రైట్ సైడ్ ఏమున్నాయి చెప్పండి, ఇప్పుడు షీప్ కదా, లెఫ్ట్ సైడ్ ఓకే గోడ్స్ కదా. అయితే వీటి స్వభావం బాగుందా, వీటి స్వభావం బాగుంది, ఏది బాగుందో మీరు అది ముందుకు పెట్టండి. ఇంకొకటి ఇలా మూసేయండి, ఏది ఏది కరెక్ట్ అయితే ఇలా ఉంచండి, కరెక్ట్ కాంది మూసేయండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ కరెక్ట్ అంటే మీరు ఇలా చూపించండి, అంటే లోబడే స్వభావం గొర్రెలకు ఉంది కాబట్టి వేసే ఇష్టపడుతున్నారు. కాదు మేకల స్వభావం బాగుంది అని చెప్పేసి అన్నవాళ్ళు అయితే ఇలా పెట్టండి. ఇప్పుడు ఏది నచ్చింది మీకు, మీ కుడి చెయ్య. ఓకే ఓకే వెరీ గుడ్, ఇది కరెక్ట్ కదా రైట్ హ్యాండ్. మరి మనం ఎలా ఉన్నాం ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఓకే మనం అంటే ఏసై మెచ్చే గొర్రె పిల్లల్లాగా ఉంటున్నామా, ఏసై నచ్చని, ఏసైకి అస్సలు నచ్చట్లేదు ఇక్కడ మేకపోతి యొక్క స్వభావం. గర్వంగా ఉండేవాళ్ళు కానీ, నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు కానీ, ఇతరుల అంటే చిన్న చూపు చూసేవాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా మేక స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మనం ఏసైకి నచ్చే గొర్రె పిల్లల్లా ఉంటున్నామా, లేకపోతే నచ్చని మేక పిల్లల్లా ఉంటున్నామా, మేకల్లా ఉంటున్నామా, చూద్దాం ఎలా ఉన్నాం మనం ఆలోచించుకుందామా ఒకసారి. మరి మనకి ఆ విషయం తెలియాలి అని అంటే మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి పిల్లలు. అయితే మీకు ఇప్పుడు కొన్ని విషయాలు నేను చూపిస్తాను. ఫస్ట్ మిమ్మల్ని ఒక చోటకి నేను తీసుకెళ్తే అక్కడ చాలా మంది ఉన్నారు, ఏసీ వాళ్ళతో మాట్లాడుతున్నారు పిల్లలు. అయితే అక్కడికి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను, ఒక్క నిమిషం, మీరందరూ రెడీగా ఉండాలి. మిమ్మల్ని నేను తీసుకెళ్తున్నా అనిపిస్తుంది చేస్తే మమ్మల్ని అనిపిస్తుందా, చూడండి చూడండి భలే ఉన్నారు అక్క వీళ్ళందరూ ఇక్కడ. ఓకేనండి పిల్లలు ఇక్కడ చూసారా ఇంత మంది ఉన్నారు, ఇక్కడ గొర్రెలు ఉన్నాయి పిల్లలు చాలా బాగున్నాయి, ఇది చాలా చక్కగా ఉంది, ఇక్కడ కూడా ఉన్నాయి పిల్లలు, ఎంత చూడు ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళందరూ, చాలా మంది ఉన్నారు ఈ సిటీలో. అయితే ఇక్కడ ఏసై వచ్చారు పిల్లలు, వీళ్ళందరూ చూస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు. ఏసై కూడా వచ్చారు ఇక్కడికి, ఏసై వస్తే ఏసై వెనకాలి దూతలు ఉంటారు కదా, దూతలు వచ్చేసారు. అయ్యో ఇక్కడ చాలా బాగుంది అసలు చూడటానికి, ఎంత బాగుందో చూడండి. అయితే మనం చదువుకుంటున్నాం మత్తయి సువార్త 25:34-46 ఏమని రాసిందంటే సకల జనులు ఇక్కడ ఉన్నారు, ఏసై ఏమో తన దూతలతో వస్తా ఉన్నారు. అయితే వస్తా ఉంటే ఇక్కడ ఏం చేశారంటే ఏసై, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఏసై ఇప్పుడు రైట్ సైడ్ ఎవరున్నారని చెప్పుకున్నాం మనం ఇందాక, గొర్రెలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మరి ఆ గొర్రెలు అంటే ఏంటి అని అంటే చూడండి, వీళ్ళందరూ ఏసైకి నచ్చారు. అయితే ఏసైకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు, గోడ్స్ స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళల్లో నిర్లక్ష్యం ఉంది, అవిధేయత ఉంది, లేకపోతే మాట వినకపోవడం అని ఉంది, లేకపోతే ఇంకా అలా ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతారని ఉంది కదా. మరి అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు వీళ్ళు. అయితే ఇక్కడ ఏసై ఏం చెప్తున్నారు అని అంటే వీళ్ళతో చూసి, ఏ మీరందరూ వచ్చేయండి నాతో పాటు, మీరందరూ కూడా పరలోక రాజు వచ్చేస్తే దాన్ని స్వతంత్రించుకోండి, లోకం పుట్టినప్పుడే మీకు అక్కడ నేను స్థలం సిద్ధపరిచాను అని చెప్పి ఏసై వీళ్ళందరితో చెప్తున్నారు పిల్లలు. ఎంత సంతోషం కదా, మరి మనందరం ఇక్కడికి వెళ్దామా ఏసై దగ్గరికి. ఓకే పిల్లలు, అయితే ఇక్కడ మనం చూద్దాం మరి ఎవరు వెళ్తారు ఏసైతో పాటు. మరి ఇక్కడ మనం చూసాము వీళ్ళతోటి ఏం చెప్తున్నారంటే, మీరు ఏమి మంచి పనులు చేయట్లేదు, ఎవరికి హెల్ప్ చేయట్లేదు, ఎవరిని ప్రేమించట్లేదు, మీరందరూ కూడా మేక స్వభావంలో గర్వంగా ఉంటున్నారు, అసలు ఏమి బాలేదు మీ పరిస్థితి అని చెప్పేసి మీలాంటి వాళ్ళకి చాలా పనిష్మెంట్ ఉంటుంది.
ఆ పనిష్మెంట్ కూడా నిత్యం ఉంటానే ఉంటది. కాబట్టి మీరు అందరికి పనిష్మెంట్ ఉంది అని చెప్పి వీళ్ళతో ఏం చెప్తున్నారంటే, మీకు ఇటర్నల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండొచ్చు మీరు, కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలానే ప్రేమ కలిగి ఉండండి అని ఏసై చెప్తున్నారు పిల్లలు. అయితే ఇంకా చూద్దాం పిల్లలు, మనకి ఇంకా ఏసై ఎలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు. అక్క నాలుగు వెళ్ళరా అక్క? వెళ్ళలేము నిమ్మక్క, అందుకే ఏసై చెప్తున్నారు ప్రేమ కలిగి ఉండండి అని ఆయన మనకు అదే చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మనం ఏసయ్య ఒక రాజాది రాజుగా మనకి వస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, అక్క కనిపించట్లా, కొంచెం కిందకి పెట్టేయండి అక్క, చూపించేసి పెట్టే అక్కడ. ఓకే, ఏసయ్య మనకి చూడండి ఇక్కడ ఉన్నారు, చూస్తున్నారు అందరు ఎవరం ఏం చేస్తున్నామో. అయితే ఆయన్ని మనం ఏమంటున్నాము అని అంటే రాజు అంటున్నాం, రాజు కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటాం కదా. అయితే ఇక్కడ మనందరికీ ఒక అర్థమయ్యేలాగా ఏం చెప్తున్నారంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారా అని అడుగుతున్నారు. నేను మీకు అనిపిస్తుందా? ఓకే పిల్లలు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు ఏసయ్య మనల్ని, నాకు ఆకలిస్తుంది అని అన్నారు. ఓకే చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకా ఏమన్నారు అని అంటే, నాకు ఆకలిసినప్పుడు నాకు భోజనం పెట్టారు అని చెప్పేస్తారు. అయితే భోజనం ఎవరు పెట్టారు ఏంటో చూద్దాం. అయితే ఇంకో కొంతమంది గురించి ఏం చెప్తున్నారు, నాకు భోజనం పెట్టలేదు అని చెప్తున్నారు పిల్లలు, చూద్దాం. అయితే ఇంకో క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే, దప్పిగొంటిని అంటే దాహం తెలుసు కదా, ఓకే దప్పిగొంటిని అప్పుడు దాహం ఇచ్చారు అని ఏసై చెప్తున్నారు. అలాగే కొంతమంది అంట దాహం ఇవ్వలేదు అంటే వాటర్ కూడా ఇవ్వనంత మూర్ఖత్వం వాళ్ళలో ఉంది. ఓకే అయితే ఇంకా ఏమన్నారంటే, పరదేశినయుంటిని అంటే మనం ఊర్లో వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో చాలా మంది చాలా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా అలాగా. ఓకే స్ట్రేంజర్. అయితే అక్కడ ఏసై ఏం చెప్తున్నారంటే, అలా వెళ్తూ ఉన్నప్పుడు నన్ను చేర్చుకొంటిరి అని చెప్తున్నారు. అలా వెళ్తున్న మార్గ మధ్యంలో అవసరమైనప్పుడు కొంచెం ఆయన్ని చేర్చుకున్నారు. మరి కొంతమంది అంట చేర్చుకోలేదు. ఓకేనా పిల్లలు? తర్వాత దిగంబరినయుంటిని అంటే నేకెడ్, బట్టలు లేని లేకపోతే వస్త్రాలు లేని పరిస్థితి. అయితే కొంతమంది నాకు బట్టలు ఇచ్చిరి అని చెప్తున్నారు ఏసయ్య, కొంతమంది ఏమీ ఇవ్వలేదంట బట్టలు ఇవ్వలేదు. అయితే మళ్ళా ఏసయ్య ఏం చెప్తున్నారు, రోగినయుంటిని సిక్ అయ్యారన్నమాట, సిక్ అయిన పరిస్థితుల్లో సిక్నెస్. అయితే మీరు చూడవచ్చి తిరి కొంతమంది, అయితే కొంతమంది ఏం చేశారు, మీరు చూడ రాలేదు. చెరసాలలో ఉంటిని అమ్మా, లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా అన్న, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మెయింటైన్ చేస్తున్నారా? ఆ చేస్తాను అన్న, మళ్ళీ పైన పెట్టినప్పుడు అన్న. ఓకే ఓకే అమ్మా చేస్తాను. చెరసాలలో ఉంటిని అన్నప్పుడు నా యుద్ధకు వచ్చిరి, ఇక్కడ నా యుద్ధకు రాలేదు. ఇప్పుడు పిల్లలు ఇందాక మీకు చెప్పాను కదా నేను, ఓకే ఇక్కడ ఏసఐకి రైట్ సైడ్ ఇక్కడ ఇందాక కూడా చూపించాను కదా జనాలు అందరిని, పాపులేషన్ అక్కడ చాలా మంది పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏసైకి నచ్చారు, విధేయత ఉన్నారు, ఆయన ప్రేమను చూపించారు అని చెప్పుకున్నాను కదా. అలాగే ఇక్కడ రైట్ సైడ్ అంతా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, పేదవాళ్ళందరి విషయంలో
చాలా ప్రేమ కలిగి ఆ భోజనం పెట్టారు, దాహం ఇచ్చారు, ఆ చేర్చుకున్నారు అన్ని విషయాల్లో. ఇక్కడ ఏసై ఏం చెప్తున్నారంటే నేను వచ్చినప్పుడు అని చెప్తున్నారు పిల్లలు. నేను వచ్చినప్పుడు భోజనం పెట్టారు, నేను వచ్చినప్పుడు దాహం అయితే దాహానికి నీళ్ళు ఇచ్చారు, నేను వచ్చినప్పుడు లేకపోతే పరదేశం అయినప్పుడు నన్ను చేర్చుకున్నారని అన్ని విషయాల్లో ఏసయ్య నేను 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 అని చెప్తున్నారు పిల్లలు. అయితే ఇక్కడ ఎందుకు నేను నేను అని చెప్పారు అని అంటే వీళ్ళందరినీ మెచ్చుకున్నప్పుడు వీళ్ళు అంటున్నారు, యేసుప్రభువా మేము ఎప్పుడు పెట్టాం మీకు భోజనం, మేము ఎప్పుడు ఇచ్చాము నీకు నీళ్లు, నీకు బట్టలు ఎప్పుడు ఇచ్చాం అని ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా అంటున్నారు. అంటే రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు అనుకున్నాం పిల్లలు? దీనత్వము లేదా గొర్రెల వంటి స్వభావం కలిగిన వాళ్ళని చెప్పుకున్నాం కదా, విధేయత కలిగిన స్వభావం కలిగిన వాళ్ళు. అయితే ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు పిల్లలు. అయితే మనం పూర్ ఫెలోస్ కానీ అవసరతలు ఉన్న వాళ్ళకి కానీ అలా మనం అందరికి హెల్ప్ చేస్తూ ఉంటే ఎవరికి హెల్ప్ చేసినట్టు? ఇక్కడ ఏసైకే మనం చేసినట్టు. కాబట్టి ఏసయ్యమన్నారు, నేను ఆకలిగొని ఇంటిని, నేను తప్పిగొంటిని, నేను పరదేశన ఇంటిని అన్నప్పుడు ఆ భోజనం పెట్టితరి, దాహం ఇచ్చితరి, చేర్చుకుంటని చెప్పారు. అక్కడ ఇక్కడ ఏమైంది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మేక స్వభావం కలిగిన వాళ్ళందరూ ఏం చేశారమ్మా, గర్వం కలిగిన వాళ్ళు, నిర్లక్ష్య స్వభావం కలిగే వాళ్ళు, ఇతరుల్ని పట్టించుకోని వాళ్ళు, వాళ్ళ సుఖము వాళ్ళ సంతోషమే ఆ సెల్ఫ్ వాళ్ళు ఎక్కువ. కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే ఎవరికి భోజనం పెట్టలేదు, ఆపదలో ఉన్న వాళ్ళు ఎవ్వరికి కనీసం పట్టించుకోవట్లేదు. ఇలాంటి అవసరతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏ అవసరత వాళ్ళు తీర్చకుండా వాళ్ళకు వాళ్ళే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ వాళ్ళకు వాళ్ళే ఈ లోకంలో సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ. మనల్ని ఇందాక చదివిన వచనంలో 34 వచనంలో ఏసై ఏం చెప్తున్నారు, ఎవరైతే గొర్రెల వంటి వారు వారందరూ కూడా ఆ స్వభావం కలిగిన వాళ్ళు, లేకపోతే దేవుణ్ణి ప్రేమించే వారందరూ కూడా, లేకపోతే ఇతరులకి బట్టలు ఇచ్చేవాళ్ళు, ఇతరులకి ఆహారం ఇచ్చేవారు, ఇతరులను చేర్చుకునేవారు, వాళ్ళందరూ కూడా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తున్నారు పిల్లలు. కాబట్టి ఇక్కడ మనం ఏసై మనం ఎవరికి చేసినా కూడా ఓకే ఏసై వాళ్ళల్లో ఉన్నారు అనేది మనం గమనించాలి పిల్లలు. కాబట్టి ఇక్కడ ఏసై ఏం చెప్తున్నారంటే మీరందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని వీళ్ళందరికీ ఒక పేరు పెట్టారు పిల్లలు. చూడండి, ఆశీర్వదింపబడిన వారు, బ్లెస్సెడ్ ఆఫ్ మై ఫాదర్. అయితే వీళ్ళకు కూడా పేరు పెట్టారు పిల్లలు, శపించబడిన వారు. చూసారు ఎంత భయంకరమో వీళ్ళ పరిస్థితి. అప్పుడు మనం చూడాలి పిల్లలు, మనం ఇలాగా ఆశీర్వదింపబడిన వాళ్ళగా ఉన్న మనల్ని ఏసై ఎటు తీసుకెళ్తున్నారు, అలాగే మనలో ఎవరైనా శపించబడినట్లయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు చూద్దాం పిల్లలు. ఫస్ట్ మనం చూద్దాం పిల్లలు, ఇక్కడ ఉంది కదా శపించబడిన వాళ్ళు. చూడండి, శపించబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇటువంటి పనిష్మెంట్, నిత్య శిక్షకి, పనిష్మెంట్, ఇంకా ఇటర్నల్ పనిష్మెంట్, నరకానికి వెళ్ళిపోతారు పిల్లలు వీళ్ళంతా. ఎవరైతే దేవునికి లోబడరో, దేవుని ప్రేమ చూపించరో, దేవుడు అంటే లెక్క లేకుండా పెద్దవాళ్ళన్నా లేకపోతే జబ్బుతోటి ఉన్న వాళ్ళన్నా లేదా పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే వీళ్ళెవ్వరిని పట్టించుకోరు అన్నమాట. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏసయ్య ఇష్టపడట్లా. అయితే దేవుణ్ణి ప్రేమించినట్లే మనం అందరినీ కూడా ప్రేమిస్తే మనకి ఏసయ్య అంటే ఇష్టమే, కానీ ఆ ఇష్టాన్ని మనం చూపించాలి కదా. కాబట్టి అలా చూపిస్తున్నట్లయితే మనకి ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని ఏసయ్య ఇస్తానంటున్నారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, మనందరం కూడా మంచి మంచి పనులు చేస్తూ ఉంటే ఈ నిత్య జీవం అనేది మనకి వస్తుంది పిల్లలు. మనం ఎవరైనా ఇక్కడికి వెళ్ళడానికి ఇష్టమా? మనకి ఎవరన్నా కావాలా పిల్లలు? వద్దు కదా, బొబ్బలే చూపిస్తున్నారు వద్దని. మరి వద్దు అని అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చేసిన మంచి పనులన్నీ మనం చేయాలి. ఇప్పుడు మనకి లెసన్ లో మనం నేర్చుకుంటాం గుడ్ సమరిటన్. ఆయన ఏం చేశాడు, పడిపోయిన అతన్ని చక్కగా లేపి ఒక చోటకి తీసుకెళ్ళి అంతా కూడా సర్వీస్ చేసి పెట్టారు కదా. మరి ఆయన గురించి మనం చాలా చాలా చెప్పుకుంటున్నాం. అలాగే నయమాను దగ్గర ఉన్న చిన్నది ఏం చేసింది, ఇస్రాయేల్ చిన్నది అతనికి చాలా జబ్బు చేసిందని గబగబా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి ఆ నయమాను భార్యకి చిన్న మాట చెప్పి అతనికి మళ్ళా ఆ మాట చేరవేసి గొప్ప స్వస్థత అతనికి వచ్చేలాగా నా చిన్నది చెప్పింది, ఇస్రాయేల్ చిన్నది. అలాగే మనం అన్ని కూడా మంచి మంచి పనులు చేస్తూ ఉంటే తప్పకుండా ఏసే మనల్ని ఆశీర్వదిస్తారు. ఇలా ఆశీర్వదింపబడిన మనం ఏమవుతాము, నిత్య జీవంలోనికి
వెళ్తాం పిల్లలు. కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే, ఎవరు ఆకలితో ఉండి మనకు కనిపిస్తున్నా, ఎవరు దాహంగా ఉన్నా, ఎవరు పరదేశీ అయి ఉన్నా, లేకపోతే ఎవరు దిగంబరిగా ఉన్నా, ఎవరు రోగి అయి ఉన్నా, ఎవరు చెరసాలు అంటే ఇబ్బందుల్లో, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఏం చెయ్యాలి అని అంటే తప్పకుండా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి పిల్లలు. కాబట్టి మనము ఆయన విషయంలో అంటే ఏసీని ప్రేమిస్తున్నాం కరెక్టే, ఏసైని ఒక్కడనే ప్రేమించేసి ఈ పనులు నేనేమీ చెయ్యను అని అంటే ఏసైకి మనం ఇష్టం అవ్వం కదా. కాబట్టి ఏం చేయాలంటే పిల్లలు మనందరం కూడా ఏసైని ప్రేమిస్తూ ఉన్న వాళ్ళంగా ఉంటూ ఆయనకి నచ్చేటట్లు మనం ఉండాలి పిల్లలు. ఎలాగా ఎలా నచ్చేటట్లు ఉండొచ్చో నేను మీకు కొన్ని చూపిస్తాను ఇప్పుడు. ఓకే ఓకే పిల్లలు, మరి మీకు చిన్న డౌట్ రావచ్చు మనం ఎలా చేస్తాం ఏంటి అని. కాబట్టి ఇక్కడ చూడండి, ఏసే మనకేం చెప్తున్నారంటే, మనం ఎప్పుడు కూడా ఇతరులకి అవర్ డ్యూటీ ఆన్ ఎర్త్, మనం ఇక్కడ ఉన్నంత కాలం ఏం చేద్దాము అని అంటే ఇస్ టు హెల్ప్ అదర్స్. కాబట్టి మనం ఇతరులకి హెల్ప్ చేయడానికి మనం ప్రతిసారి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఎలా అవనెత్తడం, లేకపోతే వాళ్ళకి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మనం చేయగలిగింది తప్పకుండా వాళ్ళకి చేద్దాం. అది ఫైనాన్షియల్ గా అవ్వచ్చు, ఫిజికల్ గా అవ్వచ్చు కదా పిల్లలు. అలాగే ఈ చూడండి, ఈ పాప చాలా ఆకలితో ఉంది కాబట్టి ఏం చేస్తుంది, ఇలాంటి వాళ్ళని మనం చూస్తే ఓకే మన దగ్గర ఏముంటుంది మనం షేర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఇంకా చూద్దాం, ఈ చిన్న పిల్లలు చూడండి ఎవరో ఇచ్చారు ఆ చిన్న ఫుడ్ ని, వీళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళ కడుపులు నింపుకుంటున్నారు. పాపం ఎన్ని రోజులు అయ్యిందో వీళ్ళ అన్నం తిని కదా పిల్లలు. కాబట్టి మనం ఇలాంటివి మనకి ఎక్కువైపోయినవన్నా వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మనం చేరవేస్తే గనక ఏసేకి చాలా ఇష్టం. ఏసే ఏమంటున్నారంటే, ఇలాంటి వాళ్ళకి పెట్టండి మీరు నాకు పెట్టినట్లే అని చెప్తున్నారు. చూడండి వీళ్ళు చిన్న చిన్న స్కూల్ పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు లంచ్ బాక్స్ తీసి ఆ రోడ్డు పక్కన ఉన్న బెగ్గర్స్ కి ఇస్తున్నారు పిల్లలు. వీళ్ళైతే ఏదో ఒకటి కొనుక్కుంటారు, పాపం వాళ్ళు కొనుక్కోలేరు, డబ్బులు లేవు, వాళ్ళు వెళ్ళి చేసుకోలేరు పనులు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలు ఇద్దరు చాలా హెల్ప్ చేస్తున్నారు కదా పిల్లలు వాళ్ళకి. కాబట్టి అది కూడా మనం చెయ్యచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మాక్సిమం పెంట మీద పడేసిన లేకపోతే చెత్తలో పడేసిన ఫ్రూట్స్ లోంచి కొంచెం ఏమన్నా ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు చాలా ఏరుకొని అవే చాలా అసలు బంగారం గోల్డ్ కన్నా వాల్యుబుల్ గా వాళ్ళు పట్టుకెళ్ళి తింటారు పిల్లలు. ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు పిల్లలు. అలాగే ఇక్కడ చూడండి పిల్లలు, చాలా వేస్ట్ చేసేస్తూ ఉంటాం మనము పెళ్ళిళ్ళప్పుడు, లేకపోతే ఇంట్లో తినక, లేకపోతే ఇంకా చాలా చోట్ల హోటల్స్ లో కానీ రెస్టారెంట్స్ లో అన్నిట్లో కూడా వేస్ట్ గా పడేస్తూ ఉంటారు. అలాంటివి ఏరుకొని ఆ బాబు చూడండి రోడ్డు మీద పడేసి తింటున్నాడు, ప్లేట్ కూడా లేదా. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు. అలాగే ఈ చూడండి, ఎంత ఇష్టం వచ్చినట్లు ఫుడ్ యాస్టీస్ గా పడేస్తారు, టేస్ట్ బాగా లేదనో లేకపోతే ఎందుకో ఎందుకో అలా పడేస్తారు. అది వాళ్ళందరికీ మనం ఆ వేస్ట్ అనుకున్నది వేరే వాళ్ళకి మనం తినగలిగే వాళ్ళకి ఇస్తే అదంతా కూడా యూజ్ అవుతుంది. అలాగే వీళ్ళు చూడండి, మాక్సిమం పెంట మీద ఉన్నవి తీసుకొని తినే స్టేజ్ లో పాపం వాళ్ళ ఆకలి ఉంది. కాబట్టి చూడండి ఇక్కడ చిన్న అన్నం చిన్న ప్లేట్ లో ఎంతమంది తింటున్నారు, ముగ్గురు తింటున్నారు. అది మనమైతే ఏం చేస్తున్నాం, ఇష్టం వచ్చినట్లు తింటున్నాం, ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నాం. అమ్మ నాన్న చక్కగా వండి పెట్టి కష్టపడి వండి పెడితే నాకు వద్దు అని చెప్పి మనం పక్కన పడేస్తూ ఉంటున్నాం కదా. మరి అసలు కడుపులోకి ఒక్క ముద్ద కూడా వెళ్లకుండా ఈ లోకంలో చాలా మంది ఉన్నారు పిల్లలు. కాబట్టి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ చూడండి, వాటర్ లేదు వీళ్ళకి. ఈమ లేడీ తీసుకుంటున్న వాటర్ కి ఆవిడ 5 అవర్స్ నడిచి రావాలంట. నేను ఆమె గురించే చదివాను, ఆ టిన్ వాటర్ కొరకు 5 అవర్స్ నడిచి ఇక్కడికి వచ్చి ఆ టిన్ నింపుకొని మళ్ళీ 5 అవర్స్ నడిచి వెళ్ళొద్దంట. ఎంత దారుణమైన పరిస్థితులు. అక్కడ చిన్న బాబు చూడండి ఎలాంటి నీళ్ళు తాగుతున్నాడో. వాళ్ళకి ఆ నీళ్లే తెలుసు, మనకు లాంటి నీళ్లు ఉంటాయని కూడా వాళ్ళకి తెలియదు. అలాగే ఇతను చూడండి ఎంత పెద్ద ఆయన, ఆ నీళ్ల కొరకు ఎంత దూరం నడిచి వచ్చి ఉంటాడో. కాబట్టి మనం ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పిల్లలు చూడండి అసలు నీళ్ళు ఎలా తాగుతున్నారు అంటే వాళ్ళకి ఇంకేం లేదు, దాహం తీరాలి. కాబట్టి ఈ చిన్న బాబు తన చిన్నగా ఏమన్నా కొనుక్కోవడానికో లేకపోతే కడుపు నిండా తినడం కొరకు ఎంత ప్రయాస పడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆకలి. అలాగే వీళ్ళకి ఎవరో వస్త్రాలు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు చూడండి పాప ఎంత సంతోషంగా ఉందో. ఇంకా వీళ్ళు చూడండి ఎంత గంతులు వేస్తున్నారో, వాళ్ళకి కావాలి బట్టలు కావాలి, చెప్పులు కావాలి, స్వెటర్స్ కావాలి, ఇవన్నీ కావాలి. కానీ వాళ్ళందరూ వాళ్ళకి ఎవరో ఇచ్చారు,
ఎవరో దేవుని ప్రేమ చూపించారు కాబట్టి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలు. అలాగే చూడండి ఇతను పాపం సిక్ అయి ఉన్నాడు, సిక్ పర్సన్, అది పక్క అతను కూడా సిక్ పర్సన్. వీళ్ళకి హాస్పిటల్స్ లోపలికి వెళ్ళి రూమ్ ఛార్జెస్ ఇచ్చి పేషెంట్లు గా ఉండే అంత స్తోమత వాళ్ళకి లేదు కాబట్టి అలా బయట ఉండి అప్పుడప్పుడు వెళ్ళి చూపించుకొని మిగతా అప్పుడు అక్కడే ప్లాట్ఫామ్ మీదే పడుకొని అలా గడుపుతూ ఉన్నారు పిల్లలు. ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర అమౌంట్స్ ఏమీ లేవు, డబ్బులు ఏమీ లేవు, వాళ్ళకి పేదరికం. అలానే ఇంకా చూద్దాం, చాలా దూర ప్రయాణాలు చేసి ఈ మధ్యకాలంలో ఇలా తిరిగిన వాళ్ళ గురించి మనం చూసాము. చాలా మంది ఏం చేశారు, మధ్య మధ్యలో వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేశారు, కొంతమంది ఆకలితో చనిపోయారు, చాలా చాలా దూరాలు పనులు ఇవ్వని చెప్పి వైరస్ ఎక్కువైపోతుందని చెప్పేసి రావడం జరిగింది పిల్లలు. కొంతమందికి షెల్టర్ సరిగ్గా లేదు పిల్లలు, ఇది చాలా మందికి ఉంది, మరి కొంతమందికి ఈ షెల్టర్ కూడా లేకుండా ఉన్నారు పిల్లలు. కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం మనం ఏమైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి పిల్లలు. మరి ఇక్కడ చూద్దామా, ఇక్కడ మనకి అగ్ని కనిపిస్తుంది, ప్లెజెంట్ గా ఉన్న పరలోక రాజ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే, ఎవరైతే మేక స్వభావాన్ని అంటే గర్వంగాను అసూయతో లేకపోతే ద్వేషంతో లేకపోతే నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంటారో, దేవుని మీద శ్రద్ధ లేకుండా ఉంటారో, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నరకంలోకి వెళ్ళిపోతారు పిల్లలు. అయితే ఎవరైతే దేవునికి ఇష్టమైన వారుగా ఉంటారో వాళ్ళు నిత్య రాజ్యంలోనికి హ్యాపీగా వెళ్ళొచ్చు పిల్లలు. కాబట్టి మనం ఈరోజు ఆలోచిద్దాం, ఎవరిలాగా మనం ఉంటున్నాం, ఎవరిలాగా మనం ఉందాం. కాబట్టి మనం ఈ ఏసయ్య పరలోక రాజ్యం మనం చేరాలి అని అంటే ఏసయ్యతో మనం నడవాలి, ఏసయ్య చేసిన మంచి మంచి పనులు మనం కూడా చేయాలి. ఆయన ముఖ్యంగా ప్రేమించారు అందరినీ, అందుకని మనం కూడా అందరినీ ప్రేమించడం అనేది నేర్చుకోవాలి పిల్లలు. అలాగే ఇక్కడ మత్తయి సువార్త 25:46 ఏమంటున్నారంటే, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఎవరైతే నీతివంతులు అని అంటున్నారు ఏసయ్య అంటే, ఎవరైతే దీనంగా లేకపోతే లోబడే మనసు, విధేయత కలిగిన మనసు, దేవుని ప్రేమను పంచే మనసును కలిగి ఉంటారో వాళ్ళు నిత్య జీవానికి వస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా నిత్య శిక్షకు వెళ్ళిపోతారని చెప్తున్నారు పిల్లలు. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. మనం పనిష్మెంట్ తీసుకోవద్దు, ఎందుకంటే ఏసయ్య మనకి ఇవన్నీ నేర్పిస్తున్నారు మనం ఎలా ఉండాలి ఏంటి అని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి ఏసీకి నచ్చే పిల్లల్లాగా మనం ఉంటే కనుక మనం కూడా నిత్య రాజ్యంలోకి జీవంలోకి మనం వెళ్ళొచ్చు పిల్లలు. ఏసైతే మనం గంతలు వేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే నరకానికి వెళ్ళిపోవాలి పిల్లలు, మనకి అది వద్దు. కాబట్టి మనందరం కూడా ఏం చేద్దాం, చాలా హ్యాపీగా ఇతరులు మనం ప్రేమించడం నేర్చుకుందాం. అవసరతలు ఉన్న వాళ్ళకి మన వంతు మనం ఏం చేయగలమో చేద్దాం పిల్లలు. అలా ఉంటే గనక ఏసయ్యకి చాలా ఇష్టం, మీరందరూ నాకే చేశారు అని చెప్పి ఏసయ్య చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఆ విధంగా చేద్దాం పిల్లలు. మెమరీ వర్స్ చూడండి, నేను పోస్ట్ చేస్తాను మీకు. మత్తయి సువార్త 25:34 ఓకేనా పిల్లలు, నేను మీకు పోస్ట్ చేస్తాను, మీరు కంగారు పడు. అయితే మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత మీకు యాక్టివిటీ చూపిస్తా. ఓకే పిల్లలు, ప్రార్థన ఓకే పిల్లలు, యాక్టివిటీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. అయితే ఏసయ్య మనకి ఇప్పుడంతా చెప్పింది జడ్జ్మెంట్, అంటే ఫైనల్ జడ్జ్మెంట్ లాగా. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఏసయ్య మనకి చెప్తారే, నువ్వు మంచి పనులు చేయలేదు, నువ్వు నాకులాగా ఎవరిని ప్రేమించలేదు, లేకపోతే నువ్వు ఎవరికి కూడా సహాయం చేయలేదు, ఎవరిని నువ్వు ఆదరించి నువ్వు నరకానికి వెళ్ళిపో అని చెప్తా. లేదా నువ్వు బాగా చేస్తే గనక, అందరినీ ప్రేమిస్తే గనక, అందరినీ నువ్వు ఆదరిస్తే గనక, అందరికి నువ్వు గమనిస్తూ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ నువ్వు చేసి పెడుతూ నీ వంతు నువ్వు ఏం చేయగలిగితే అదన్నీ చేస్తే గనక ఏసయ్య అంటారు, జతేసుకొని మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి జడ్జ్మెంట్ లో మనం రైట్ సైడ్ ఉందామా, ఏసయ్యకి లెఫ్ట్ సైడ్ ఉందామా చెప్పండి. ఎంతమంది ఎటువైపు ఉంటారు చెప్పండి, రైట్ సైడ్ ఉండటానికి ఎంతమందికి ఇష్టం? ఓ, మీరు రైట్ హ్యాండ్ చూపించాలి. సాత్విక్ రైట్ హ్యాండ్ చూపించాలి. ఓకే, అయితే మన యాక్టివిటీ ఏసయ్య ఇప్పుడు మనకి ఫైనల్ గా చెప్పారు కదా ఎవరు ఎక్కడికి అనేది, అదొక జడ్జ్మెంట్ లా చెప్పారు. కాబట్టి మనకి జడ్జ్మెంట్ అనగానే మనకి గుర్తొచ్చేలాగా చూడండి, నేను చేశాను మీ కొరకు, మీరు చూడండి ఇదిగో జడ్జ్మెంట్. ఓ, ఆర్డర్ 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 ఆర్డర్,
ఓ మనం ఇది చూడంగానే అమ్మో వేసే జడ్జిమెంట్ లో నేను ఎక్కడికి వెళ్తాను, గొర్రెలాగా ఉన్నానా మేకలాగా ఉన్నానా మంచి స్వభావాన్ని కలిగి ఉన్నానా లేదా చెడు స్వభావాన్ని కలిగి ఉన్నానా అన్ని మనం ఆలోచించాలి ఇవన్నీ చూస్తున్నప్పుడు. ఓకేనా పిల్లలు, ఎవరంటారు ఇలాగా ఆర్డర్ ఆర్డర్ అని అంటారా? ఓకే కాబట్టి మీరు అందరు ఇది చెయ్యండి, నేను మీకు గ్రూప్ లో పెడతా. ఇది ఏమీ కాదు డబ్బా. ఓకేనా, ఇది మార్కర్ పెన్, మార్కర్ పెన్ను, ఇది చిన్న సెంట్ బాటిల్ జీ ఉంటది కదా, దాన్ని ఇలా పెట్టి ముందు ప్లాస్టర్ చేసేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి దాని మీద నుంచి ఇలా 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 తిప్పేస్తా. ఇదంతా పెన్ మార్కర్. ఓకేనా, ఓకేనా పిల్లలు, మీరు కూడా రేపు పొద్దున్న ఇలా చెప్పి నాది పరలోక రాజ్యం అని చెప్పాలి మీరు. ఓకేనా పిల్లలు? ఓకే ఓకే అక్క, ఒక్క నిమిషం, ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారన్నానా, తెలుగులో సాత్విక్ చెప్తాడన్నాడు. ఇంగ్లీష్ లో ఓకే, ఆరన్ ఇమాన్యుయల్. ఓకే నాన్న, ఓకే. బర్త్డే ఎవరిది? మెర్సీ కృప. ఓకే, మనందరం మెర్సీ కృప బర్త్డే గురించి ప్రార్థన చేద్దాం, అలాగే ముగింపు ప్రార్థన కూడా చేసుకుందాం. చాలా సమయం అయింది కదా. ఓకే, అందరూ చేతులు జోడించాలి, కళ్ళు ముయ్యాలి, వీలైతే మోకరించాలి. అవన్నీ చేస్తేనే మరి ఏసైకి మనం రైట్ సైడ్ ఉంటాం, లేకపోతే ఇలా ఇలా పోపో అంటారు ఏసయ్య. ఆయనకి నచ్చినట్టు మనం ఉంటేనే నిత్య రాజ్యంలోకి మనం వెళ్తాం పిల్లలు. ఓకే పిల్లలు, ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నాయన, ఇదిగో ప్రభువా, మరి సాయంకాలం సమయంలో బిడ్డలకు అనేక విషయాలు మీరు తెలియపరిచినారు ప్రభా. మరి మమ్మల్ని మరుగుపరిచి మా స్థానంలో మీరుండి బిడ్డలతో మాట్లాడుచున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే బిడ్డలందరూ కూడా ప్రభా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు నాయన, అవన్నీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అప్లై చేసుకోవడానికి మీరే సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, లైఫ్ అంతా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ప్రభా, ఇతరుల్ని నువ్వు ఎలా అయితే ప్రేమిస్తున్నావో ప్రభా, మేము కూడా అంతటి గొప్ప ప్రేమను పంచడానికి నాయన మాకు మీరు నేర్పించండి. మీరు మా కొరకైతే మమ్మల్ని ప్రేమించి సిలువల రక్తాన్ని కార్చిన గొప్ప దేవుడు నాయన, మేము ప్రభా మరి ఇతరులను చక్కగా ప్రేమించగలిగే గొప్ప స్థితి మాకు దయచేయండి తండ్రి. అది మాకు నేర్పించండి ప్రభా, మీకు వందనాలు. మేము కూడా తండ్రి మీకు నచ్చే గొర్రెల పిల్లల వల్లే మేము ఉండటానికి, గొర్రెల వల్లే మేము ఉండటానికి సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభా మరి ఇంకా నువ్వు తన మెర్సీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి తనకి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ కృపలో తన ఆమె తల్లి గర్భంలో పడక మునిపై నువ్వు ఏర్పాటు చేసుకున్న బిడ్డ తండ్రి, గర్భంలో 9 నెలలు నీ ప్రత్యేక కాపుదల్లో నువ్వు భద్రపరిచావు తండ్రి నాన్న. మరి ఎటువంటి ఆపద హాని కీడు తెగులు సంభవించకుండా కృప చూపించారు నాయన, మరి నీకు వందనాలు. ఈ రీతిలో తండ్రి బిడ్డను ప్రభావ మరి ఆత్మీయంగా పెంచడానికి నువ్వు ఇష్టపడ్డావు తండ్రి. అలాగే ఇంకా నువ్వు ప్రభావ తన జీవిత కాలం అంతా సంవత్సరాలు ప్రభావ ఈ రీతిలో నూతన దయాకిరీటాలు పొందుకోవడానికి మీరే సహాయం చేయండి తండ్రి. తన కుటుంబాన్ని అంతటిని కూడా మేము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపించండి. అలాగే చిన్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, వాళ్ళ గృహాలను బట్టి నీకు వందనాలు, అలాగే వాళ్ళకున్న కుటుంబస్తులందరినీ బట్టి నీకు స్తోత్రాలు. సెలీన యొక్క మదర్ ని ఫాదర్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారిద్దరికి నువ్వు ఇచ్చినట్టు మంచి రిపోర్ట్ ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభువా. వెర్సెస్ వాళ్ళ డాడీకి నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. చార్లెస్ నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు ప్రభువా. అలాగే తను ఇంకా మాకు తెలియకుండా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని కూడా మీరు స్వస్థపరచండి, నూతన ఆరోగ్యంతో రేపటి దినానికి వాళ్ళు రావాలి ప్రభువా. అలాగే తండ్రి కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి నీకు ప్రత్యేక వందనాలు. అన్ని కావాల్సిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు ఇచ్చి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మరలా మేము తిరిగి కలుసుకున్న పర్యంతము నీ కృపలో మీరే మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడగొచ్చు. ఏసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడిని గాక, మీ రాజ్యం మాకు వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అన్ని ఆహారం మాకు దయచేయము. మా ఎరలు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తెక దృష్టిలో నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలమును మహిమ నిరంతరమునేవేన్నా తండ్రి, ఆమేన్. O Lord, what in heaven, hallowed be your name. Let your kingdom come, your will be done on earth as in heaven. Give us this day our daily bread. O Lord, give O Lord, forgive us from temptation. O Lord, help.
పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులందరికీ, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ గా ఉండే వారికి వారి కుటుంబాలకు సదాకాలంతో ఉండి వర్ధిల్లా చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.